ప్రైజ్ ది లార్డ్ జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు అమ్మ బాబు ఎలాగున్నారు రండి ఈరోజు దేవుని మాట మీ కొరకు ప్రతి ఒక్కరిని మేలుకరమైన మార్గంలో నడిపించేది పరిశుద్ధాత్మదేవుడు అంటే పరిశుద్ధాత్మ దేవునితో మనం నడవలసిన బాధ్యత మనది పరిశుద్ధాత్మ దేవునికి దగ్గరగా జీవించవలసిన బాధ్యత మనది పరిశుద్ధాత్మతో సావాసం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది భారం మన మీద ఉంది ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నువ్వు సావాసం చేస్తావో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడితో నడుస్తావో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని మాట వింటావో ఎప్పుడైతే పరిశుద్ధాత్మకు నువ్వు లోబడతావో నీ పట్ల దేవుడు గొప్ప కార్యం చేస్తాడు నీవు పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టంగా జీవించినప్పుడు కూడా అంటాడు యోహాను సువార్త 16:13 మీకు చదువుతున్నాను మీ కొరకు నేను చదువుతున్నాను ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినినో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను పరిశుద్ధాత్మ దేవుడి కోసం నువ్వు తెలుసుకోగలిగితే ఆయన అంటున్నాడు సంభవింపబోతున్న సంగతులు తెలియచేయగలిగిన వాడు శ్రమ వచ్చిన శోధన వచ్చిన ఇరుకొచ్చిన తెలియచేవాడు పరిశుద్ధాత్మ దేవుడు కనుక పరిశుద్ధాత్మ దేవుడు శ్రమ నుంచి విడిపిస్తాడు శోధన నుంచి విడిపిస్తాడు నింద నుంచి విడిపిస్తాడు వ్యాధి నుంచి విడిపిస్తాడు భయం నుంచి విడిపిస్తాడు బెంగ నుంచి విడిపిస్తాడు కనుక పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకో ఆయన నిన్ను మేలుకరమైన మార్గంలో నడిపించడు కొరకు ఆయన మనకి మన కొరకు ఈ లోకములో తండ్రి చేత పంపబడిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా తండ్రికి దగ్గరగా చేర్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు లోకానికి మనల్ని ఎడబాటు చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో జారిపోకుండా ఈ లోకంలో పడిపోకుండా ఈ లోకంలో ఓడిపోకుండా ఈ లోకంలో దిగిపోకుండా ఈ లోకంలో మునిగిపోకుండా ఈ లోకంలో మన పతనము కాకోకుండా మనల్ని అనుక్షణము కనుపాప వలె కాపాడేది పరిశుద్ధాత్మ దేవుడు కనుక మనకు మన కుటుంబానికి పరిశుద్ధాత్మ దేవుడు అనేది ఉంటే మన జీవితానికి మన కుటుంబానికి క్షేమమని మనం చేసుకుంటున్నాను పరిశుద్ధాత్మ దేవుడు అనుక్షణము కూడా మనల్ని మేలుకరమైన మార్గంలోకి నడిపించగలిగిన దేవుడు ఆయన కనుక అనుక్షణము నువ్వు కోరుకోవాలి ఆయన తోడు ఆయన నీడను కోరుకోవాలి ఆయన మనం ఎదగాలి పరిశుద్ధాత్ముడా నువ్వు నాకు కావాలి పరిశుద్ధాత్ముడా నా కుటుంబానికి కావాలి అని ఆయన నువ్వు కోరుకుంటే ఆయన నిన్ను అనుక్షణము నిన్ను తాకటానికి అనుక్షణం నేను నడిపించడానికి అనుక్షణం నేను బలపరచడానికి అనుక్షణం నేను ధైర్యపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమీపముగా ఉన్నాడని ప్రభుత్వం మీకు తెలియచేస్తూ ఉన్నాను ఎవరు మనకు సమీపంగా ఉంటారు బంధువులు కానీ మిత్రులు కానీ స్నేహితులు కానీ మనకు సమీపంగా ఉండరు మనకున్న వ్యాధి మనకున్న బాధ మనకున్న ఇబ్బంది మనకున్న శ్రమ నుంచి విడిపించేవారు ఎవరు లేరు పరిశుద్ధాత్మ దేవుడు తప్ప అయితే మనం అందరము కూడా పరిశుద్ధాత్మ దేవునితో మనమందరము నడవవలసిన బాధ్యత ఎంతైనా ఉందని మనం చూసుకుంటున్నాం ప్రార్థన చేసుకుంటున్నాం ఆయన ఆహ్వానించు పరిశుద్ధాత్మ దేవా నాకు మీరు కావాలయ్యా నన్ను మీరు దర్శించాలి అని ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని కోసం ఆదిమ సంఘము కనిపెట్టిందో ఎడతెగక ఏక మనసుతో పరిశుద్ధాత్మ కోసము కోరినప్పుడు దేవుడు తన ఆత్మతో నింపి తన అభిషేకముతో నింపి శక్తివంతమైన పాత్రలుగా దేవునికి మహిమకరమైన బిడ్డలుగా పరిశుద్ధాత్మ దేవుడు మార్చాడు అని చెప్పగలుగుతున్నాను నీ జీవితం ఫలపరితంగా ఉందంటే పరిశుద్ధాత్మ దేవుడు వలనే నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు వలనే దేవునికి మహిమకరంగా జీవించాలి అంటే పరిశుద్ధాత్మ వలనని ప్రేమతో నీకు హెచ్చరిస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడు మన సహాయం కోరుకోవాలి ఆదిమ సంఘములో పరిశుద్ధాత్మ సహాయం కోరుకున్న పేతురు జీవితంలో ఆయనలో ఉన్న భయము ఆయనలో ఉన్న దిగులు ఆయనలో ఉన్న అసమర్థత తొలగింది సమర్థత కలిగింది ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవునిలో ఉన్న శక్తిని పొందుకున్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని ఆశించాడు కాబట్టి అడిగాడు కాబట్టి నువ్వు కూడా అయ్యా నీ అభిషేకము నాకు కావాలని నువ్వు ఆశపడగలిగితే నువ్వు అడిగితే నువ్వు ఎదిగితే యు విల్ గెట్ ద అనాయింటింగ్ ఫ్రమ్ ద లార్డ్ పరిశుద్ధాత్మ దేవుడు హీ విల్ అనాయింట్ యూ
ఆయనని అభిషేకిస్తూ ఉంటారని ప్రేమతో మనం చేసుకుంటున్నాను. అయితే మనం దేవుడిచ్చిన సమయాన్ని పరిశుద్ధాత్మ కాలములో ఉన్నాము. ఈ తరుణములో, ఈ యుగములో పరిశుద్ధాత్మ దేవుని సహాయము నాకు కావాలి నాయన. నన్ను విడిచి వెళ్ళవద్దు, పరిశుద్ధాత్మ దేవుని కోరుకోగలిగితే. ఆయన అంటాడు, ఆయన సర్వ సత్యములోనికి నడిపించగలిగిన దేవుడు, నిన్ను నన్ను కూడా మేలుకరమైన మార్గంలోనికి, దీవెనకరమైన మార్గంలోనికి, ప్రభుకి ఇష్టమైన మార్గంలోనికి నడిపించగలిగిన దేవుడు. కుడు గాని ఎడమ గాని నువ్వు తొట్టుల్లకుండగా నడిపించువాడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే నీ తెలివి గాని, నీ జ్ఞానం గాని, నీ సమర్థత గాని నిన్ను కాపాడలేదు అని మనం చేసుకుంటున్నాను. ఈ కడవరి దినాల్లో పరిశుద్ధాత్ముడా మీరు నాకు కావాలి నాయన, పరిశుద్ధాత్ముడా నా కుటుంబానికి కావాలని నువ్వు కోరుకోవలసిన బాధ్యత నీ మీద ఎంతైనా ఉందని ప్రేమతో మనం చేసుకుంటున్నాను. ఎవరు కావాలి? పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకు? మనకు మేలుకరమైన మార్గములో, క్షేమకరమైన మార్గములో, దీవెనకరమైన మార్గములో నడిపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అది మన సంఘంలో అద్భుతమైన కార్యములు జరిగించి సంఘాన్ని స్థిరపరిచి, బలపరిచి, విస్తరింప చేయవాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీ జీవితాన్ని కూడా స్థిరపరిచి, బలపరిచి, విస్తరింప చేయగలిగిన దేవుడు, ఆయనకు మహిమకరంగా నేను నిలబెట్టే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. గనుక నిన్ను నీవు పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకో. అనుక్షణం ఆయన కోరుకో. అనుక్షణము ఆయన ఏదను, ఆయన సవాసాన్ని కోరుకుంటే తప్పకుండా నువ్వు దీవించబడతావని ప్రేమతో నీకు మనం చేసుకుంటూ ఉన్నాను. దైవాశిష్యులు ఇట్లు పాస్టర్ జోసెఫ్ ప్రార్థన చేసుకుందాం. అమ్మ బాబు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ తండ్రి, నీ తోడు నీ నీడ కావాలని ప్రార్థిస్తున్నాం. మీ కోపదలు ఇవ్వండి, మీ కౌగిలు ఎత్తు పట్టుకోండి నాయన. ఈరోజు పుట్టినరోజు, ఈరోజు పెళ్లి రోజు, ఈరోజు శుభకార్యం జరుపుకుంటున్న బిడ్డలందరినీ దీవించి, దర్శించి నిండైన దీవులతో నింపుతారని. ప్రపంచ దేశం నెమ్మది శాంతి నుంచి పరిశుద్ధ పడ్డ మనుషులు మనం మీరు దీవించి కాపాడతారని యేసయ్య నామములు ప్రార్థన చేరుకుంటున్నాం ప్రియపరలోకపు కప్పు తండ్రి. ఆమేన్. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము, జీవింపజేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము.